ప్రతి ఒక్క హిందూ అన్న తమ్ములకి అక్క చెల్లెలకి వినాయక చతుర్థి శుభాకాంక్షలు. నేను మీకు ఒక రిక్వెస్ట్ చేయాలని ఈ యొక్క వీడియో నేను తయారు చేస్తున్నాను. ఇవాళ భారతదేశంలో ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ప్రతి ఒక్క మన హిందూ ఫెస్టివల్ జరిగే సమయంలో ఈ టెర్రరిజంకి సంబంధించిన కొంతమంది మన హిందూ ఫెస్టివల్లో డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఏ విధంగా వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారంటే అది మీకు తెలియదు, కానీ చెప్పే బాధ్యత నాది. మనము ఇప్పుడు వినాయక చతుర్థి మన హిందువులకి ఒక పెద్ద పండగ. ఈరోజు మనము చాలా వైభవంగా మన గణేష్ భగవాన్ని మనం మన ఇంట్లో మనం తీసుకొని వస్తాం. మన బస్తీలో మన కాలనీలో కూడా మనం కూర్చొని పెడతాం. పూజ గురించి మనం బజార్ వెళ్తాం, మిఠాయి కానీ ఇంకా పూజా సామాన్లు కానీ మనం తీసుకుంటాం. కానీ అదే పూజా సామాగ్రిలో, అదే స్వీట్ బాక్స్లో దాని బ్యాక్ సైడ్ హలాల్ సర్టిఫై అని ఒక సింబల్ ఉంటుంది. అది కనీసం మీరు చూసి కొనాలని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. అసలు ఈ హలాల్ ఏంది? ఈ హలాల్ ప్రొడక్ట్ హిందువులు ఎందుకు కొనాలి? హిందువు ఎందుకు కొనద్దు? హలాల్ అంటే ముస్లింలే కొనాలి. ఈ హలాల్ సర్టిఫికెట్ని ఒక ముస్లిం టెర్రరిజం ఆర్గనైజేషనే దానికి ప్రొడ్యూస్ ఇస్తున్నారు. ఆ హలాల్ సింబల్ని ఒక మిఠాయి డబ్బా వెనుక పెట్టడానికి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. కానీ మన వ్యాపారి చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళకి ఏం సంబంధం ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే, అరే ఇది సింబల్ పెడితేనే హిందువులు కూడా కొంటారు, ముస్లిమ్స్ కూడా కొంటారు. ఎందుకంటే హలాల్ సింబల్ లేకపోతే ముస్లిమ్స్ కొనరు. కానీ ఈ డబ్బులు ఎవరికి వెళ్తుంది? టెర్రరిస్ట్కి వెళ్తుంది. అందుకోసం మన స్వీట్ కానీ, పూజా సామాగ్రి కానీ, ఏదైనా ప్రొడక్ట్ మీరు కొనాలంటే హలాల్ సర్టిఫికెట్ ఆ ఒక చిన్న సింబల్ బాక్స్ వెనక కానీ, బాక్స్ ముందు కానీ, దేంట్లోనే కానీ, మనం తినే ఆహారంలో కూడా, ఏదైనా మనం బియ్యం ప్యాకెట్ కానీ ఏదైనా తీసుకుంటే కూడా హలాల్ సింబల్ ఉంటే తీసుకోకండి. ఇదే నా ఒక నివేదిక. భారతదేశంలో వేరే వేరే రాష్ట్రంలో ధర్మం పట్ల పనిచేసే వరకు చంపుతున్నారు. చంపేవాళ్ళు ఎవరున్నారు? టెర్రరిస్టు. భారతదేశంలో వేరే వేరే రాష్ట్రంలో ధర్మం పట్ల పనిచేసే వరకు చంపుతున్నారు. చంపేవాళ్ళు ఎవరున్నారు? టెర్రరిస్టు. అదే టెర్రరిస్ట్కి ఫైనాన్షియల్గా కానీ, ఫిజికల్గా కానీ, అడ్వకేట్ పరంగా కానీ, వాళ్ళకి జైల్లో డబ్బుల పరంగా కానీ, అన్ని విధాలుగా ఇదే టెర్రరిస్ట్ ఆర్గనైజేషను వాళ్ళకి డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు ఎవరు ఇస్తున్నారు? అది మీరు ఇస్తున్నారు. ఎట్లా? ఇదే ప్రొడక్ట్ కొని. అందుకోసం ఈ సంవత్సరం ఒక మనం మంచి సంకల్పం తీసుకుందాం. ఈ సంవత్సరం వినాయక చతుర్థితోని మేము ప్రారంభం చేస్తాం. ఏదైనా ప్రొడక్ట్ కొనాలంటే వితౌట్ హలాల్ సింబలే కొంటామని మనం ఒక మంచి సంకల్పం తీసుకుందాం. భరత్ మాతకి జై.